ఏం చెప్పాం మార్నింగ్? ట్రాన్సాక్షన్స్ వస్తున్నామా? టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, రకరకాల ట్రాన్సాక్షన్స్ మనం చెక్ చేస్తున్నాం. ఫస్ట్ ఏం చేసాం మనం మార్నింగ్? ఫస్ట్ ఏం చేసాం? క్యాపిటల్. క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏం జరుగుతుందమ్మా? అసెట్ ఒకటి ఇంక్రీజ్ అవుద్ది, క్యాపిటల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎంట్రీ ఏంటి? అసెట్ అకౌంటెడ్ టు క్యాపిటల్. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ ఎన్ని టైప్స్? ట్రాన్సాక్షన్స్, క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. క్యాష్ ట్రాన్సాక్షన్ ఎక్స్పెన్సెస్ ఎంట్రీ ఏంటి? ఎక్స్పెన్స్ టు క్యాష్. క్రెడిట్ ట్రాన్సాక్షన్లో అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ టు అవుట్స్టాండింగ్. ప్రీపెయిడ్ అయితే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ టు క్యాష్. నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్, అకౌంట్ అలౌడ్, బ్యాడ్ డెట్స్. ఎంట్రీ డిప్రిషియేషన్ టు అసెట్, డిస్కౌంట్ అలౌడ్ టు డెటర్స్, బ్యాడ్ డెట్స్ టు ఇన్కమ్. క్యాష్ క్రెడిట్ నాన్ క్యాష్ ఇన్కమ్. క్యాష్ ఇన్కమ్కి ఫ్రీ, క్యాష్ టు ఇన్కమ్ క్రెడిట్ కాబట్టి ఇన్కమ్ని అక్రూడ్ ఇన్కమ్. ఇన్కమ్ అక్రూ అయింది బట్ క్యాష్ రిసీవ్ అవ్వలేదు. అక్రూడ్ ఇన్కమ్ అకౌంట్ టు ఇన్కమ్ అకౌంట్. అక్రూడ్ ఇన్కమ్ ఏంటమ్మా? అసెట్ లయబిలిటీయా? అక్రూడ్ ఇన్కమ్ అసెట్. రివర్స్ అవుతుంది ఇన్కమ్కి ఎక్స్పెన్స్. అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే లయబిలిటీ. అవుట్స్టాండింగ్ ఇన్కమ్ అంటే అవుట్స్టాండింగ్ అంటే అక్రూడ్ ఇన్కమ్. అవునా? అడ్వాన్స్ రిసీవ్డ్ అయితే లయబిలిటీ. ఫ్రీ క్యాష్ అకౌంట్ టు అడ్వాన్స్ రిసీవ్, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్. నాన్ క్యాష్ ఇన్కమ్కి ఒక ఎగ్జాంపుల్ డిస్కౌంట్ రేటర్స్ టు గూడ్స్ అనే పదాన్ని ఎప్పుడు యూస్ చేస్తాము మనం? ప్రిన్సిపల్ బిజినెస్ కోసం యూస్ చేసేటప్పుడు, పర్చేజ్ చేసిన, సేల్ చేసిన గూడ్స్ అనే పదాన్ని. ఈ గూడ్స్ని మనం ఏం చేస్తామా? ఇదర్ పర్చేజ్ అన్నా చేస్తాం, సేల్ అన్నా చేస్తాం. ఈ చేస్తున్న పర్చేజ్ చేసాం గూడ్స్ని ఎన్ని రకాలుగా పర్చేజ్ చేయొచ్చు? గూడ్స్ని పర్చేజ్ చేసేటప్పుడు ఎన్ని రకాలు? ఒకటి క్యాష్కి అయితే పర్చేజ్ చేస్తాం, గూడ్స్ని క్యాష్కి పర్చేజ్ చేస్తాం, లేదంటే క్రెడిట్కి పర్చేజ్ చేస్తాం. క్యాష్కి పర్చేజ్ చేస్తే ఏంటో చెప్తారు? క్యాష్కి క్యాష్ పే చేసి పర్చేజ్ చేస్తాం, లేదంటే ఏం చేస్తామమ్మా? క్రెడిట్కి పే చేయకుండా అప్పు తెచ్చు. పర్చేజెస్కి క్యాష్ పర్చేజెస్ అంటే క్యాష్ పే చేసాం, పర్చేజ్ చేసాం, గూడ్స్ని పర్చేజ్ చేసాం. ఎంట్రీ పర్చేజ్ అకౌంటు క్యాష్ అకౌంట్. పర్చేజ్ చేయటం వల్ల ఏం జరుగుతుందమ్మా? గూడ్స్ ఎసెటేగా, స్టాకే కాదు, అసెట్ ఇంక్రీజ్ అవుతుందా? పర్చేజ్ గూడ్స్ అంటే ఎసెటేగా, మనకి స్టాక్ మెయింటైన్ చేయటం. అసెట్ ఇంక్రీజ్ అవుతుందా? అసెట్ ఇంక్రీజ్ చేస్తే ఏం చేయాలి? డెబిట్ చేయాలి. పర్చేజ్ అనే ఒక అసెట్ని మనం డెబిట్ చేస్తాం, కాకపోతే అది కాదు. స్టాక్ మెయింటైన్ అనుకో, క్లోజింగ్ స్టాకు అసెట్ అవుతుంది. ఎంట్రీ పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ 1 lakh బీయింగ్ పర్చేజెస్ గూడ్స్ పర్చేజ్ ఫర్ క్యాష్. క్రెడిట్కి పర్చేజ్ చేసాం, పర్చేజ్ అయితే ముందు పర్చేజ్ అయితే డెబిట్ చేయాలిగా, దాంట్లో ఏం డౌట్ లేదు. పర్చేజ్ని డెబిట్ చేద్దాం. క్రెడిట్ ఏం చేయాలి? క్యాష్ వెళ్తుందా మన దగ్గర? క్యాష్ వెళ్ళట్లేదు, ఇప్పుడు వెళ్ళట్లేదు, ఫ్యూచర్లో వెళ్ళతుంది, లయబిలిటీగా. అవునా? ఏమంటాం? ప్రిన్సిపల్ బిజినెస్ కోసం చేసేటప్పుడు లయబిలిటీని ఏమంటాం? క్రెడిట్ ఆర్స్ అంటాం. ఏమంటాం? క్రెడిట్ ఆర్స్ అంటాం. పర్చేజ్ అకౌంట్ అటు ఆర్స్ అకౌంట్. ఫర్ సపోజ్ క్రెడిటార్స్ దగ్గర నేను పేరు యూజ్ చేస్తాను. క్రెడిటార్స్ అని రాయండి. నేను ఈరోజు అను పర్చేజ్
ఒక లీటర్. నెక్స్ట్, మరి ధీరేజ్ దగ్గర నుంచి పర్చేజ్ చేసినప్పుడు ధీరేజ్ క్యాష్ ఇస్తాంగా. క్యాష్ ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి, కొన్న ప్రతి గూడు మన దగ్గర అలాగే ఉంచుకుంటామా? ఉంచుకుంటామమ్మా, లేదుగా సేల్ చేస్తామా? సేల్ చేస్తాంగా, సేల్ కాదమ్మా. ప్రతి ఐటెం కరెక్ట్గా ఉంటుందా? డిమాట్కి వెళ్తారు మీరు, రెండు ఐటమ్స్ కనిస్తామా? రసులు తెచ్చు, రసు తెచ్చు, డ్యామేజ్ అయ్యండి. ఏం చేస్తారుగా? పర్చేజ్ చేస్తా, అలాగే మనం బల్క్గా పర్చేజ్ చేస్తే కట్టకుండా రూల్ ఉందా? లేదు, మనకి ఎక్స్ట్రా పర్చేజ్ చేస్తాం, ఏం చేస్తాంగా? క్యాష్ పర్చేజ్ చేసినప్పుడు రిటర్న్ చేస్తే ఎంట్రీ ఏంటి? రిటర్న్స్ చేసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, పర్చేజెస్ నుంచి లెస్ చేయం. పర్చేజ్ రిటర్న్స్ అనే ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. పర్చేజ్ రిటర్న్స్ అనే ఒక అకౌంట్ని, రిటర్న్స్ అంటే మనం రిటర్న్ ఇచ్చేస్తున్నాం. మీరు పర్చేజ్ ఒరిజినల్గా పర్చేజ్ చేసినప్పుడు క్యాష్కి పర్చేజ్ చేశారు, రిటర్న్ చేసినప్పుడు మీకు మళ్ళీ రిటర్న్ చేయగానే క్యాష్ ఇస్తారుగా, అవునా? ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ రిటర్న్ టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ అమ్మా. పర్చేజ్ రిటర్న్స్కి ఎంట్రీ. క్యాష్ అకౌంట్ టు పర్చేజెస్ రాయం, పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ అని ఒక న్యూ అకౌంట్ని ఓపెన్. సేమ్ సిచ్యువేషన్, క్రెడిట్కి పర్చేజ్ చేశారు, ఒక 20,000 ఐటమ్స్ని మీకు నచ్చల డ్యామేజ్ అయ్యారు, అప్పుడు ఏం జరుగుతుంది సార్? పర్చేజ్ చేసిన క్రెడిట్కి రిటర్న్ చేసేటప్పుడు మీకు ఆయన క్యాష్ ఇస్తారు? పర్చేజ్ చేసినప్పుడు మీరు క్యాష్ ఇవ్వలేదు, రిటర్న్ చేసినప్పుడు ఏం చేస్తారు? ఏదైతే మీకు క్రెడిటర్స్ అని చెప్పి రాసుకుంటామో అన్నీ యూస్ చేస్తాం. క్రెడిటర్స్ని రిడ్యూస్ చేయడం అంటే డెబిట్ చేయడం, ఓకేనా? క్రెడిటర్స్ని డెబిట్ చేస్తాం. ఎంట్రీ చెప్తారా ఇప్పుడు? క్రెడిటార్స్ అకౌంట్ డెటార్, క్రెడిటార్ అంటే ఇక్కడ ఎవరమ్మా? డీరస్, అవునా? పర్చేజ్ $20,000. అర్థమైందా? క్రెడిట్కి పర్చేజ్ చేసినప్పుడు రిటర్న్ చేస్తే అయితే క్రెడిటర్స్ అకౌంట్ ఉంటుందో దాన్ని మనం రిడ్యూస్ చేస్తాం. డబ్బులు ఇవ్వకుండా ఫస్ట్ కొనుక్కొచ్చుకుంటారు, డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఐటమ్ వెనక్కి డబ్బులు తెచ్చుకుంటారు, పోతున్నప్పుడు ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు ధీరజ్కి మనం ఎంత అమౌంట్ ఇవ్వాలి చెప్తారు ఎవరన్నా? అమౌంట్ ఇంకా ఇవ్వాల్సిన బ్యాలెన్స్ 1,80,000. ఇంకమ్మా 2 lakhs పర్చేజ్ చేసాం, 20,000 ఏమో రిటర్న్ చేసాం, సో నెట్గా ఇంకా మనం ఎంత ఇవ్వాల్సి వస్తుంది? 1,80,000. అయితే ధీరజ్ దగ్గర కూర్చొని ఏమ్80,000 పార్ట్ పేమెంట్ చేస్తాం, అయితే నాకు ఒక 10,000 ఓకే అన్నాడు. మామూలుగా అయితే 2 months తర్వాత పేమెంట్ చేస్తామని చెప్పి, కానీ ఆ రిటర్న్ చేసినప్పుడు ఎప్పుడో వెళ్ళి వెళ్ళి కూర్చొని పార్ట్ పేమెంట్ ఏంటమ్మా 1,70,000 మనం పేమెంట్ చేస్తున్నాం కానీ ఫుల్ సెటిల్మెంట్ చెప్తారా? ఫస్ట్ అయితే క్యాష్ పేమెంట్ చేస్తున్నాం, అవునా? ఏరేజ్కి క్యాష్ పేమెంట్ చేస్తున్నాం. క్యాష్ పేమెంట్ చేస్తున్నాం అంటే క్యాష్ తగ్గుతుంది కాబట్టి క్యాష్ని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి టు క్యాష్ అకౌంట్. ఎంత? 1,70,000. ఎవరికి పేమెంట్ చేస్తున్నాం? ధీరజ్కి. ధీరజ్ అకౌంట్ ఇక్కడ ఎంత రాయాలమ్మా? ఫుల్ సెటిల్మెంట్ అన్నాం కాబట్టి టోటల్ బ్యాలెన్స్ని మనం రివర్స్ చేసేయాలి. టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉంది క్రెడిట్లో? 1,80,000 ఉంది. ఇప్పుడు 2 lakhs ఉందమ్మా, 20,000 మనకైందా?
రఫ్ అయిందా, 2 lakhs మైనస్ 20,000 అయిందా, ఎంత ఉంది ఇతని బ్యాలెన్స్? ఇంకా 1,80,000. డెబిట్ ఈక్వల్ క్రెడిట్ అయిందా? ఎంత వచ్చింది ఏంటమ్మా? డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్, డిస్కౌంట్ అయిందా? అయిందా? రిటర్న్స్కి మనం పర్చేజ్ చేసినప్పుడు రిటర్న్ రిటర్న్ అకౌంట్కి అడ్జస్ట్ చేస్తాం, పేమెంట్ చేసినప్పుడు డిస్కౌంట్ ఇచ్చిన రిటర్న్ అకౌంట్కే అనేది. డిస్కౌంట్ రిసీవ్డ్ ఈజ్ అన్ ఇన్కమ్, డిస్కౌంట్ రిసీవ్డ్ పేమెంట్ చేయాల్సిన అమౌంట్ పే చేయకపోయినా మనకేంటమ్మా బెనిఫిటే కాదు. అసెట్ అనేది ఫ్యూచర్లో నీకు బెనిఫిట్స్ రావాలి, డిస్కౌంట్ రిసీవ్డ్ ప్రజెంట్ వస్తుంది, ఫ్యూచర్లో రావు. గుడ్స్కి సంబంధించిన వాళ్ళకి ఏం చేసామమ్మా, గుడ్స్ సంబంధించి పర్చేజెస్ చూసాం, చేసిన వాటిని చేస్తాంగా. సేల్ చేసినప్పుడు ఎన్ని రకాలుగా సేల్ కొన్ని ఎన్ని రకాలుగా సేల్ క్యాష్ సేల్స్, క్రెడిట్, క్యాష్ ఒకటి క్రెడిట్కి క్యాష్ సేల్ జరిగినప్పుడు ఎంట్రీ ఏంటి? క్యాష్ సేల్స్ క్యాష్ అకౌంట్ అటు సేల్స్ అకౌంట్ అంతేగా.
3 lakhs రాదు. సేమ్ అలాగే క్రెడిట్ సేల్స్, సేల్స్ టు కదా, సేల్స్ టు సుస్మిత, సుస్మిత అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. సుస్మిత అని ఏమంటాం మేము ఇక్కడ, ప్రిన్సిపల్ బిజినెస్ కాబట్టి డెటార్, డెటార్స్ అకౌంట్ ఆర్ టు సేల్స్ చెప్పండి. సేల్ అయిన ప్రతి ఐటము అలాగే ఉండిపోతాయా, కాకుండా ఉండవుగా వస్తాయిగా. క్యాష్ సేల్ జరిగినప్పుడు సేల్స్ దగ్గర రిటర్న్ జరిగితే సేల్స్ నుంచి లెస్ చేయకూడదు. సేల్స్ రిటర్న్స్ అని ఒక అకౌంట్ మనం ఓపెన్ చేస్తాం. ఎంట్రీ ఏంటమ్మా, మనకేమొస్తున్నాయి, గూడ్స్ వస్తున్నాయి. ఏంటి సేల్స్ రిటర్న్స్ కాబట్టి గూడ్స్ ప్లేస్లో సేల్స్ రిటర్న్స్ అనే అకౌంట్ రాసుకుంటాం. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, అంతేగా. క్యాష్కి సేల్ చేసాం కాబట్టి మళ్ళీ రిటర్న్స్ వచ్చినప్పుడు క్యాష్ అనేది మనం పే చేస్తాం. ఏంటమ్మా, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ క్రెడిట్ సేల్స్ చేసిన వాటికి రిటర్న్స్ వచ్చాయి 40,000 రిటర్న్స్ వచ్చాయమ్మా, చెప్తారా. సేల్స్ రిటర్న్స్ అంతే కదా, రిటర్న్స్ వస్తాయంటే ఫస్ట్ అయితే సేల్స్ రిటర్న్ డెబిట్ చేయాలిగా. సేల్స్ రిటర్న్ టు సేల్ చేసినప్పుడు వాళ్ళు క్యాష్ ఇవ్వాలా, రిటర్న్స్ తెచ్చినప్పుడు మనం క్యాష్ ఇస్తాం, వాళ్ళ అకౌంట్ని ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాం. సేల్స్ రిటర్న్ టు డెటార్స్ అకౌంట్, టు ఎవరు అనుకున్నాం 40,000. ఇప్పుడు సుస్మిత అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది చెప్తారా, ఎంత మనకి పేమెంట్ చేయాలి సుస్మిత? 3 lakhs, 3 lakhs 60. ఇంకమ్మా 4 lakhs ఏమో సేల్ చేసాం, 40,000 ఏమో రిటర్న్ వచ్చాయి. 4 lakhs డెబిట్ అయింది, 40,000 క్రెడిట్ అయింది, ఎంత ఉంది బ్యాలెన్స్? ఇంకా 3 lakhs 60,000 రావాల్సిన తనే ఉంటుంది. ఇక పేమెంట్ చేస్తాను నేను 10,000 చేస్తాం, 3 lakh 50,000 మనకి క్యాష్ వస్తుంది. సో ఫైనల్ సెటిల్మెంట్గా 3 lakh 50,000 పేమెంట్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే క్యాష్ వచ్చిందిగా, క్యాష్ అకౌంట్ డెటార్ క్యాష్ అకౌంట్ టూ ఎవరి దగ్గర నుంచి వస్తుంది, సుస్మిత అకౌంట్ బ్యాలెన్స్ ఎంతమ్మా? టోటల్ ఫుల్ సెటిల్మెంట్ కాబట్టి 3 lakh 60,000 క్రెడిట్ చేయాలి. కానీ మనకి ఎంత పేమెంట్ చేస్తుంది, 3 lakh 50,000 పేమెంట్ చేస్తుంది. ఏమైనా 10,000 ఏం చెప్పాం మనం డిస్కౌంట్ అను, అదేంటి డిస్కౌంట్ కూడా రిసీవ్ డిస్కౌంట్. ఇంకా మనకు రావాల్సిన క్యాష్ మనం వదులుకుంటున్నాం, అంటే డిస్కౌంట్ని తనకి మనం ఎలో చేస్తున్నాం. డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ అలౌడ్ ఏంటమ్మా మనకి ఎక్స్పెండిచర్, డిస్కౌంట్ అలౌడ్ ఏంటి ఎక్స్పెండిచర్. కాబట్టి ఏందా సంబంధించి రాసుకున్నాం. చూసాం
అది చేసినాం చేస్తామమ్మా, క్యాపిటల్ తీసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం, టెన్ చేస్తాం, టెన్ చేసిపోయింది. టెన్ చేయటం వల్ల మనకేమొస్తాయి, సేల్స్ వస్తాయి. సార్ అందరూ ఏం పర్చేజ్ చేస్తాము, బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు పర్చేజ్ చేస్తాం, పర్సన్ క్యాపిటల్ చేయొచ్చు, రైట్? అసెట్స్ని పర్చేజ్ చేసినప్పుడు ఏం చేస్తామమ్మా, అయితే క్యాష్కి పర్చేజ్ చేస్తాం, అవునా? లేదంటే క్రెడిట్కి పర్చేజ్, ఇది పర్చేజ్ చేస్తే స్టాక్ చేసిన గూడ్స్ కూడా పర్చేజ్ చేస్తే గూడ్స్ దగ్గర ఏ అకౌంట్ ఓపెన్ చేస్తే చేసే అకౌంట్ చేసి పర్చేజ్ చేస్తే అసెట్ అకౌంట్, పర్టికులర్ అసెట్. ఫర్నిచర్ అయితే ఫర్నిచర్, బిల్డింగ్ అయితే ప్లాంట్ అయితే ప్లాంట్. ఎంట్రీ చెప్తారా, క్యాష్కి పర్చేజ్ చేస్తే అసెట్ అకౌంట్ ఎటార్ టు 10 lakhs. నేను ఇంకెక్కడ ఫర్నిచర్ అయినా ప్లాంట్ అనిపిస్తుంది. నెక్స్ట్ అదే క్రెడిట్ పర్చేజ్ చేశారు, క్యాష్ ఇవ్వాల, క్రెడిట్ పర్చేజ్ చేశారు. సపోజ్ మన ధనుష్, ధనుష్ బిజినెస్ ఉంది, అతని దగ్గరికి వెళ్ళి అసెట్స్ పర్చేజ్ చేసాం, అంతే కదా అని చెప్పి తర్వాత ఇస్తామని చెప్పాడు. చేస్తారుగా టెన్షన్ మీద, అప్పుడు ఏం చేస్తాము, ఎలా రాస్తాం? ఫస్ట్ అయితే అసెట్ వస్తుందిగా, ఓకేనా? అసెట్ అకౌంట్ అసెట్ వస్తుంది కాబట్టి అసెట్ ఇంక్రీజ్ అవుతుంది. అకౌంట్ డెబిటార్ క్యాష్ పేమెంట్ పర్సనల్ అకౌంట్ ఈటార్స్ అనే ఎందుకమ్మా, క్రెడిటార్స్ ఎప్పుడు యూస్ చేస్తాం, ఓన్లీ పర్చేస్ ఆఫ్ గూడ్స్ దగ్గర. అసెట్స్ అనేవి పర్సన్ దగ్గర అన్నావు నువ్వు, ధనుష్ ఎందుకండి అంటే రిటార్స్ అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ పేమెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. గూడ్స్ పర్చేజ్ చేసినా కూడా మళ్ళీ పేమెంట్ చేస్తాం. అదే ఫిక్స్డ్ అసెట్స్ మీరు కొనుక్కుంటారమ్మా, కార్ కొంటారు, పేమెంట్ చేస్తాం. కొన్నేళ్ళు క్లియర్ అవుతుందా? లైబిలిటీనే మనకు, లైబిలిటీనే లైబిలిటీ సైడే రాస్తాం, కానీ క్రెడిటార్స్ అని నార్మల్ బిజినెస్లో అని
లోన్ తెచ్చుకున్నాం బ్యాంక్ దగ్గర నుంచి. చెప్తారా లోన్ ఒకటే లోను, క్యాష్ లోన్ క్రెడిట్ లోన్ ఏముండదుగా, లోన్ ఏమైనా క్రెడిట్, లోనే క్రెడిట్ కదా, కానీ క్యాష్ వస్తుంది. బారోయింగ్స్ ఫ్రమ్ బ్యాంక్, చెప్తారా బారోయింగ్ చేసినప్పుడు మనకేమొస్తుంది, క్యాష్ ఇస్తారా, క్యాష్గా తెచ్చుకుంటాం, క్యాష్ వచ్చిద్దా, క్యాష్ని ఇంక్రీజ్ చేద్దామా, ఇంక్రీజ్ చేసేటువంటి ఏం చేయాలి, క్యాష్ అకౌంట్ని డెబిట్ చేయాలి, క్యాష్ అకౌంట్. మరి ఎవరిని క్రెడిట్ చేయాలి, క్రెడిట్ ద గివర్ అయితే వాళ్ళని పర్సనల్ అకౌంట్ గోల్డెన్ రూల్, క్రెడిట్ ద ఎవరు బ్యాంక్ అయితే. బ్యాంక్ ప్రస్తుతానికి ఇక్కడ బ్యాంక్ కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఆ పర్టికులర్ బ్యాంక్ నేమ్ ఏమైనా ఎంట్రీస్ ఉన్నాయా, దాదాపుగా మనం కవర్ చేసాం, సరిగ్గా యూస్ చేసాం. చెప్పండి ఎటువంటి ఎంట్రీ అయినా మీరు చెప్పగలుగుతారా, జనరల్ ఎంట్రీస్ బేసిక్ ఎంట్రీ మీరు డీల్ చేయగలుగుతారు, దాని గురించి అబిలిటీస్ చెప్పగలుగుతారా, నోట్స్ ఉన్నాయా ఇప్పటిదాకా, బేసిక్ సింథటిక్ లైఫ్లో మళ్ళీ ఎవరు బేసిక్ ధరలోకి వచ్చాయి అకౌంట్స్లో బేసిక్స్ ఎలా చెప్పిన మామూలు ఎలాగ ఫస్ట్ ఎలాగ వింటారు, ఫస్ట్ టైం వింటే ఎలా చెప్తారు, మళ్ళీ లైఫ్లో ఎప్పుడు కూడా ఇలా చెప్పరు మీరు, జాగ్రత్త. ఎగ్జాంపుల్ చూద్దాం, కవర్ చేశాంగా రెండు కంబైన్ చేస్తూ ఒక సంబంధం ఎవరమ్మా, బిజినెస్ ఇంట్రెస్ట్ ఎవరికి ఉంది బాగా, పేరు కుమార్ స్టార్టెడ్
వచ్చిన డబ్బులను ఎలా ఉంచరు కదమ్మా. ఫస్ట్ ఏం చేస్తాం, జస్ట్ పర్చేజ్ చేస్తాంగా. ఫస్ట్ ఏం చేస్తాం, బిల్డింగ్ తీసుకుంటాం, పర్చేజ్ చేస్తాం, సరిగా ఇంటీరియర్ చేయాలిగా. పర్చేజ్డ్ ఫర్నిచర్ చేజ్డ్ ఆఫ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్
రాసిన వాళ్ళు జర్నల్ ప్రొఫార్మా డ్రా చేయండి, యాన్యువల్ రాయండి. ఇప్పుడే చేసేయాలి, 15 మినిట్స్ ఉంది, చేస్తామా 15 మినిట్స్లో. ట్రాన్సాక్షన్స్ అయినా డ్రా చేస్తే సరే. అందరూ జనరల్ ప్రొఫార్మ ఏంటమ్మా, డేటు, పర్టికులర్స్, ఎఫ్, డెబిట్, రూపీస్, క్రెడిట్, స్టార్ట్ చేద్దాం. ఎండింగ్ పెట్టాలి, ఎండింగ్ ఏమైనా పెట్టాలమ్మా. ద బుక్స్ ఆఫ్ శివ కుమార్ ఎవరమ్మా బిజినెస్ స్టార్ట్ చేస్తుంది, ఆఫ్ ఎంట్రీ ఒక్కొక్కటి చెప్పండి అమ్మా నాకు. శివ కుమార్ స్టార్టెడ్ బిజినెస్ విత్ 20 లాక్ క్యాష్. ఎంట్రీ క్యాష్ అకౌంట్ ఇట్ టు క్యాపిటల్ అకౌంట్, ఓకేనా? శివకుమార్ పేయింగ్ శివకుమార్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. అందరూ ట్రాన్సాక్షన్ పర్చేజ్ ఫర్నిచర్ అకౌంట్ డాట్ అమ్మా 2 లాక్స్ కదా. పర్చేజ్డ్ గూడ్స్ ఆఫ్ రూపీస్ 4 లాక్స్, అందరు రాస్తున్నారా? థర్డ్ వన్ చెప్పండి, పర్చేజ్డ్ గూడ్స్ ఆఫ్ రూపీస్ 4 లాక్స్. ఎంట్రీ ఏంటమ్మా? క్యాష్ అకౌంట్. ఫర్నిచర్ పర్చేజ్ చేసినప్పుడు ఫర్నిచర్ రాసాం, గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు పర్చేజెస్ రాస్తున్నాం. అకౌంట్ 2 అమ్మా 4 లాక్సా? 4 లాక్సేగా చెప్పండి. పేయింగ్ పర్చేజెస్ పర్చేజ్డ్ మేడ్ పేయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. నెక్స్ట్ ఏంటమ్మా, పర్చేజ్డ్ గూడ్స్ ఓకేనా, హాఫ్ రూపీస్ 3 లాక్స్ ఫ్రమ్ మాధవ్ పర్చేజ్. ఓపిక అమ్మా. ఫోర్త్ వన్ పర్చేజ్ గూడ్స్ ఆఫ్ రూపీస్ 3 లాక్స్ ఫ్రమ్ మాధవ్ పర్చేజ్ అకౌంట్ అటు. ఎవరికైనా డౌట్ ఉందా? అకౌంట్
ట్యాక్సా? గూడ్స్ పర్చేజ్ ఆన్ ఫిఫ్త్ వన్ సేల్స్ సోల్డ్ గూడ్స్ ఆఫ్ రూపీస్ 5 lakhs ఫర్ క్యాష్ ఫ్రీ క్యాష్ అకౌంట్ డాట్ టు అర్థమవుతున్నాయి ఎంట్రీస్ రాయగలుగుతున్నారా ఓన్గా? సోల్డ్ గూడ్స్ టు విష్ణు ఆఫ్ రూపీస్ 2 lakhs అండ్ విష్ణు అకౌంట్ డెటార్ టు చెప్పాలి చెప్పు రాయాలి. తినట్టు అమ్మ కట్టనా రిటర్న్డ్ గూడ్స్ ఆఫ్ రూపీస్ 50,000 టు మాధవ్. రిటర్న్ గూడ్స్ ఆఫ్ రూపీస్ 50,000 టు కేస్ రిటర్న్ చేయాలి. సరే ఇది ఒకసారి చూడు క్షమత మళ్ళీ చదువు. ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అందులో వస్తుంది. మాది అకౌంట్ డాట్ టు పర్చేస్ ఏమి ఇచ్చారంటే అక్కడ మీకు మ్యాక్సిమం క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. పెయిడ్ అనే పదం యూజ్ చేస్తేనే క్యాష్ అనే పర్చేస్ రిటర్న్స్ అకౌంట్ నుంచి లెస్ చేయకూడదు డైరెక్ట్గా పర్చేజ్ రిటర్న్స్ కొన్ని రిటర్న్ గూడ్స్ రిసీవ్డ్ ఆఫ్ రూపీస్ 30,000 ఫ్రమ్ విష్ణు నుంచి మనకు గూడ్స్ రిటర్న్ వచ్చాయి. ఏం రిటర్న్స్ అమ్మా అవి? సేల్స్ రిటర్న్ మనకు రిటర్న్ వచ్చాయి. రిసీవ్డ్ రిటర్న్స్ అండ్ రిసీవ్డ్ మనం ఏమో రిటర్న్ తీసుకుంటాం. సేల్ చేసిన వాటిని కదా మనం రిటర్న్ తీసుకుంటాం. ఏంటవి సేల్స్ రిటర్న్? సేల్స్ రిటర్న్ ఎంట్రీ ఏంటి? సేల్స్ రిటర్న్ టు విష్ణు 30,000. క్యాష్ పెయిడ్ ఆఫ్ రూపీస్ 220,000 టు మాధవ్ యాజ్ ఫైనల్ సెటిల్మెంట్. మాధవ్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది చెప్పగలరు ఎవరన్నా? మాధవ్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది? బ్యాలెన్స్ ఎంత ఉంది మాధవ్ అకౌంట్? ఫోర్త్ ట్రాన్సాక్షన్ చూడండి.
మాధవకి ఎంత మనం పేమెంట్ చేయాలి? 3 లాక్స్ చేయాలా? రిటర్న్స్ ఏమైనా ఉన్నాయా చూడండి, మాధవకి 50,000 రిటర్న్ చేసామా? 3 లాక్స్ రోజు 50,000 పోతే 2 లాక్ 3,000 8,000 కదా అది. మాధవ దగ్గర నుంచి మనం ఎంత పర్చేజ్ చేసాం? 3 లాక్స్ పర్చేజ్ చేసాం. రిటర్న్ చేసాం 50,000 రిటర్న్ చేసాం. 3 లాక్స్ మైనస్ 50,000. మాధవ అకౌంట్ ఫస్ట్ మనం పర్చేజ్ చేసినప్పుడు క్రెడిట్ అయింది 3 లాక్స్. 3 లాక్స్ మనం పేమెంట్ చేయాలి. మాధవ అకౌంట్ రిటర్న్ చేసినప్పుడు డెబిట్ అయింది 50,000. మాధవ అకౌంట్లో ఇంకెంత బ్యాలెన్స్ ఉన్నట్టు? 2 లాక్ 50,000. కానీ ఎంత పేమెంట్ చేస్తున్నాం మనం? 2 లాక్ 20,000 ఫైనల్ సెటిల్మెంట్ అన్నారు. అంటే అదేంటమ్మా రిమైనింగ్ బ్యాలెన్స్? డిస్కౌంట్. ఫస్ట్ అయితే ఎంత పేమెంట్ చేస్తున్నాం ఎంటర్ అయ్యండి. 2 క్యాష్ కదా ఫస్ట్ అయితే వచ్చేది, డివైడ్ చేసుకోండి. 2 క్యాష్ ఎంత పేమెంట్ చేస్తున్నాం? 2 లాక్స్ 20,000 పేమెంట్ చేస్తున్నాం. ఎవరికి చేస్తున్నాం? మాధవ్కి పేమెంట్ చేస్తున్నాం. ఎంత చేయాలి మొత్తం? ఫైనల్ సెటిల్మెంట్ అన్నారుగా, అతను బ్యాలెన్స్ మొత్తం కూడా డెబిట్ చేసేయాలి. ఎంత బ్యాలెన్స్ ఉంది? 2 లాక్స్ 50,000 కదా బ్యాలెన్స్. కానీ 2 లాక్ 20 మనం చేస్తున్నాం. ఏమైనా 30,000 ఏంటమ్మా? డిస్కౌంట్ రిసీవ్డ్. పేమెంట్ చేయాల్సి మనం చేయట్లేదు అని అంటే మనకేంటి బెనిఫిట్? అది డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ ఎంతమ్మా? 3 క్యాష్ పేడ్ టు మాధవ్ ఫర్ ఫైనల్ సెటిల్మెంట్ అండ్ డిస్కౌంట్ రిసీవ్. రేషనింగ్ లాంగ్వేజ్ సేమ్. అలాగే ఎంత ట్రాన్సాక్షన్ చెప్పండి మీరు ఇప్పుడు. ఎంత ఎవరమ్మా? క్యాష్ పేడ్ టు విష్ణు ఆఫ్ రూపీస్ 1,50,000 యాజ్ ఫైనల్ సెటిల్మెంట్. విష్ణు అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది చూడండి. చూడండి ఇక్కడ ఒక చోట 2 లాక్స్ డెబిట్ అయింది. నెక్స్ట్ ఇంకెక్కడ క్రెడిట్ అయిందా? చూడండి ఇక్కడ క్రెడిట్ అయింది. 2 లాక్స్ డెబిట్, 3 లాక్స్ క్రెడిట్, 30,000 క్రెడిట్. అంటే మనకి ఎంత రావాలమ్మా విష్ణు దగ్గర నుంచి? 1,70,000. అంతేనా? 2 లాక్స్ 30,000 పోతే 1,70,000. మనకి ఎంత రావాలి విష్ణు దగ్గర నుంచి? 1,70,000 రావాలి. కానీ ఎంత ఇస్తున్నాడు? ఓన్లీ 1,50,000 ఇస్తున్నాడు ఫైనల్ సెటిల్మెంట్ అన్నారు. రిమైనర్ 20,000 ఏంటమ్మా? డిస్కౌంట్ రావాల్సింది రాలేదని అంటే డిస్కౌంట్ అలౌడ్. మీరు చెప్తారా క్యాష్ అయితే వస్తుంది కదా ఫస్ట్? క్యాష్ అకౌంట్ డెటార్ 1,50,000. డిస్కౌంట్ ఎలా చేసాంగా? డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెటార్ అమ్మా 20,000. 2 విష్ణు అమ్మా ఫైనల్ సెటిల్మెంట్ కదా, ఎంత బ్యాలెన్స్ ఉంది? 1,00,000 ఇన్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ యస్ అకౌంట్. ప్లీజ్ అన్నీ రాయగలుగుతారా? ఇంకా ఆ ఇచ్చినా సరే మీరు రాయాలి అన్ని మోడల్స్. రాయని వాళ్ళు రాసుకోండి. చూపిస్తున్నాను అమ్మా, క్వశ్చనా ఆన్సర్ అమ్మా? క్వశ్చనా? క్యాష్ పేడ్ ఆఫ్ రూపీస్ 2,20,000 టు మాధవ్ యాజ్ ఫైనల్ సెటిల్మెంట్. టెన్త్ వన్, క్యాష్ పేడ్ టు విష్ణు దగ్గర నుంచి మనకు వస్తున్నాయి కదమ్మా, పెయిడ్ ఆర్ రిసీవ్డ్ అమ్మా? క్యాష్ రిసీవ్. క్యాష్ ఫ్రమ్ క్యాష్ రిసీవ్ ఫ్రమ్ హాఫ్ రూపీస్ 1,50,000 యాజ్ ఫైనల్. ఫైన్ నెంబర్ ఆయన వాళ్ళు
ఎక్కడ దాట కాన్సెప్ట్స్ అనేది ఎక్కడ ఆల్మోస్ట్ సరే మా ఆన్లైన్ వాళ్ళు ఎంట్రీస్ నేను జస్ట్ చెప్తున్నాను, అంతే. మీరు మాత్రం రాస్తున్నా రాసుకోకపోయినా ఎగ్జామ్లో మర్చిపోకుండా నేరేషన్స్ 9% మీకు జర్నల్ నుంచి ఒక సమ్ము కూడా రాదు ఎగ్జామ్. అంటే 9% జర్నల్ అనే ప్రాబ్లం రాదు ఎగ్జామ్. ఆడ నేను జర్నల్ స్టార్ట్ చేసే ముందు లెజర్ ఏంటంటే బేసిక్స్ అనమాట. ఇది రాకుండా మీకు ఏ ప్రాబ్లము ఏ చాప్టర్ అర్థం కాదు. నేను నేర్చుకున్నాక మీకు జనరల్ అనిపిస్తాను, జనరలా ఏమో అడ్వాన్స్ ప్రాబ్లమ్స్ అడ్వాన్స్ చాప్టర్స్కి వెళ్ళాక ప్రాబ్లమ్స్ సార్ అంటారు. ఇక్కడ ఎడగరు కానీ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో జనరల్ ఎంట్రీస్ రాయమంట. జనరల్ ఎంట్రీస్ రాయాలన్నా ఈ రాయాలు రావాలిగా షిప్లో జర్నల్ ఎంట్రీగా దానికి లింక్ ఫస్ట్ కాల్ ఫైనల్ అకౌంట్స్లో దాదాపుగా చేసి చాలా ఈజీ ప్రాసెస్ విన్నాం. లాస్ట్ అటెండ్ అయితే అండ్ జనరల్ ఉందా ఏం అలాగే ఉంటుంది కాన్సెప్ట్ చెప్తాం ఎంట్రీస్ చెప్తాం. డైరెక్ట్గా ఎంట్రీస్ చెప్పి బట్టి కొట్టడం కష్టమైంది. బట్టి కాన్సెప్ట్ అనేది తక్కువ ఉంటుంది పట్టిన కూడా తర్వాత దానికి లాజిక్ అనేది అయిందా. తీసుకు